మనిషి ప్రైవసీకి సంబంధించినటువంటిది వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో దీన్ని ఆపారు. సరే, జరిగితే సుప్రీంకోర్టులో ఎంతమందికి తెలుస్తుందండి ఇది ఏంటంటే, లేదు కేసులు ఉన్నాయి, ఈ కేసులు కూడా పర్టికులర్స్. ఒకడెవడో ఏం చేశాట, ఇది చాలా విచిత్రం అనమాట, నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది. ఇలాంటి శాస్త్రాలు కూడా ఉంటాయని, మ్యానుఫ్యాక్చరింగ్ ఫింగర్ ప్రింట్స్ అనేటువంటి ఒక టెక్నిక్ ఉంది. అంటే మన వేలుముద్రల్ని వాడు ఉత్పత్తి చేస్తాడు. నువ్వు ఎక్కడైనా ఆధార్ కార్డు మీద వేలుముద్ర ఉందనుకో, ఆ వేలుముద్రను తీసుకుని వాడు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వాడుకుంటాడు, ఒరిజినల్ వేలుముద్ర కింద వచ్చేస్తుంది. అదో టెక్నిక్. ఆ టెక్నిక్లో ఒకటి స్టడీ చేశాట, వాడి పేరు సంతోష్ కుమార్, ఆ ధర్మారావు అని చెప్పి తెలంగాణలో ఊరు. వాడు ఆ టెక్నిక్లో ఎక్స్పర్ట్ చేసి సిమ్ కార్డులు, వాడు ఇంకా పెద్ద పెద్ద వాటికి వెళ్ళా, సిమ్ కార్డులు ఇవ్వటంలో నీకేమి చెప్పక్కర్లేదు, నువ్వు వెళ్ళో సిమ్ కార్డు ఇవ్వయా అంటే ఎవడో ఒకటి వాడి దగ్గర ఉన్న వేలుముద్రతోటి సిమ్ కార్డు తక్కువ తీసుకుని నీకు ఇచ్చేస్తాడనమాట. నువ్వు దాంతో ఏం చేసుకున్నా అది నీ పేరుతో ఉండదు, అరుణ్ కుమార్ పేరుతో ఉంటుంది. రేపు పొద్దున కేసు ఏమన్నా వస్తే అరుణ్ కుమార్ మీదకి వస్తుంది. దాంట్లోంచి ఏమన్నా పౌల్ మెసేజ్లు నిన్ను చంపేస్తానరా అని ఎవరికైనా పంపితే దాన్ని ట్రేస్ చేస్తే నేను దొరుకుతాను. ఎవడరా ఇదంతా చేస్తుందంటే, ఒకడెవడో చిన్న పల్లెటూరులో ఈ టెక్నిక్లో వాడు ఎక్స్పర్ట్ట. ఎక్కడ నేర్చుకున్నారా నువ్వు అంటే ఆన్లైన్లో నేర్చుకున్నట్టు వాడు. ఇదో కేసు. ఇంకో కేసు, ముగ్గురు కలిసి ఒక కోర్టులో పనిచేసేవాడు, ఒక సిమ్ కార్డుల దగ్గర పనిచేసేవాడు, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేవాడు, ఇలా ముగ్గురు కలిసి 300 పెన్షన్ అకౌంట్స్లోంచి మహమ్మద్ అజీజ్, షేక్ షబ్బీర్ హుస్సేన్, షేక్ అస్లాం, ఇలా ముగ్గురు కలిసి 40 లక్షల రూపాయలు, అంటే వాళ్ళకి తెలుసున్న వాళ్ళ పెన్షన్లు, వాళ్ళ పెన్షన్ అకౌంట్లోంచి వీళ్ళు జాగ్రత్తగా మార్చేసుకున్నారు, కొట్టేసి. మరి ఆ కొట్టేడు ఎలాగో నాకు తెలియదు, కానీ మీకే తెలుసుంటుంది చాలామంది, మీరు నాకన్నా దాంట్లో చాలా ఎక్స్పర్ట్లు, అందరికీ ఈ ఉంటున్నాయి ఇప్పుడు ఆధార్ కార్డులు ఉంటున్నాయి, వెళ్ళి ఏటీఎంలో తీసుకోవడం, ఇవన్నీ మీకు అందరికీ పరిచయం ఉంది. తీసుకుని ఇలాగా ఒక 40 లక్షలు, ఇదో కేసు. ఇది ఒక్కసారి వెళ్ళి గూగుల్లో పడితే వచ్చేస్తున్నాయి కేసులు. సో కంప్లైంట్ ఇవ్వడంలో తప్పేం లేదు. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ ఎవరైతే మీరు డేటా చోరీ అని వేళ చెప్తున్నారో, ఆ డేటా నుంచి కొంతమంది డబ్బులు కూడా తస్కరించేటువంటి ప్రమాదం ఉంది, జాగ్రత్తగా చూసుకోండి మీ డబ్బులు కూడా పోతాయి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ మీద జాగ్రత్త చేస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంకో అడుగు ముందుకేసి జాగ్రత్త మీ పిల్లల్ని ఎత్తుపోతారని చెప్పి ఆయన చెప్పాడు. నేను చూశాను పిల్లల్ని ఎత్తుపోవడానికి ఏమన్నా ఉందా, నెట్లో ఎత్తుపోవడానికి ఏమన్నా ఉందా అని. అంటే అంత దొంగలని చెప్పడం కోసం బహుశా ఆయన చెప్పుంటాడు. అంటే ఈవేళ ప్రధానమైనటువంటి పార్టీ, రూలింగ్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలో మీరు డబ్బులు దొంగలించేస్తారంటే మీరు పిల్లల్ని ఎత్తుపోతారనే లెవెల్లో ఎలక్షన్ తీసుకొచ్చారు. పిల్లల్ని ఎత్తుపోయేవాడికి వేయాలా, డబ్బులు దొంగతనం చేసేవాడికి వేయాలా నిర్ణయం చేసుకోండి అనే పరిస్థితిలో పరస్పర ఛార్జెస్కి వచ్చేసారు. యాక్చువల్గా ఈ కేసు పెట్టడంలో నాకు ఎందుకు ఆ అశోక్ అనేటువంటి మనిషి కోర్టు ముందుకు రావడానికి, పోలీసు ముందుకు రావడానికి ఎందుకు వెనకడుతున్నాడో తెలియదు, కానీ బహుశా గవర్నమెంట్ అలాగా ట్రాన్స్ఫర్ చేయడం తప్పు కాబట్టి గవర్నమెంట్ని ఎలక్షన్ టైంలో సేవ్ చేయడం కోసం రావట్లేదు. కానీ అతను వస్తే అతని మీద ఏముంటుంది, అతను ఒక అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ఐటీ గ్రిడ్ అనేటువంటి ఒక వ్యాపారం పెట్టుకున్నాడు, పెట్టుకుని తెలుగుదేశానికి సాయం చేస్తున్నాడు, వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సినటువంటి కంప్యూటర్లో సాఫ్ట్వేర్లో కావాల్సిన హెల్ప్ చేస్తున్నాడు. గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా అతనికి ట్రాన్స్ఫర్ చేశారు, గవర్నమెంట్ తప్పు. గవర్నమెంట్ అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేస్తే తీసుకున్నాడు అతను. మొన్న నాకు ఒక ఇందులో రకరకాల ఉద్యోగాలు, ఎథికల్ హ్యాకింగ్ అంట. ఎథికల్ హ్యాకింగ్ అంటే మంచి సమ్మతమైనటువంటి హ్యాకింగ్ అంటే ఎత్తుకుపోవడం, సమ్మతమైన ఎత్తుకుపోవటం అనే దాంట్లో ఒక ఆయన ట్రైనింగ్ పొందట, విజయవాడ ఆయన. ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వీటిల్లో పనిచేస్తుంటాడు. ఆయన రోజు తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళట, ఆఫీస్కి వెళ్ళి నేను తెలుగుదేశంలో చేరతానండి, నాకు మెంబర్షిప్ కావాలండి అని అడిగట. అడిగితే వాళ్ళు వెంటనే నీ పేరేంటి అని అడిగారు. నీ పేరు అడిగితే పేరు చెప్పాడు. నీ మొబైల్ నెంబర్ ఉందా నీకు అని అడిగారు, మొబైల్ నెంబర్ చెప్పాడు. ఈ రెండు కొట్టి ఒక కార్డు తీసి ఇచ్చట, తెలుగుదేశం పార్టీ ఐడెంటిటీ కార్డు నెంబర్ గాను. ఆ కార్డులో చూస్తే ఇతను ఆధార్ ఫోటో ఉందిట. ఆధార్ ఫోటో మనం అవ్వడం పెట్టుకోం, ఎందుకంటే అది భయంకరంగా వస్తుంది, మళ్ళీ కింద పేరు లేకపోతే గుర్తుపట్టడం కూడా కష్టం. ఆధార్ ఫోటోతో కార్డులు వచ్చింది, అంటే ఆధార్కి సంబంధించిన ఎంటైర్ పర్టికులర్స్ వాళ్ళ దగ్గర లోడ్ అయిపోయి ఉన్నాయి,
మన సెల్ ఫోన్ నెంబర్లతో సహా మన ఫోటోలతో సహా తీసా కార్డే ఇచ్చేట. ఆ కార్డు అతను నాకు పంపించాడు. అయితే కండిషన్ మీద ఏమన్నాడంటే ఇది బయట పెట్టకండి సార్ అన్నాడు. అతను చేసేటువంటి ఇవన్నీ నువ్వు ఎలా చేస్తావా, నువ్వు చేయడం నువ్వు ఇది కూడా తప్పే కదా, నాకు తెలుసండి ఇది ఎలా చేశారో అంతా చెప్పాడు. అంటే నువ్వు ఎలా చేస్తావా, నువ్వు చేసింది కూడా తప్పే అవుతుంది కదా అంటే, కాదు సార్ నేను ట్రైనింగ్ పొందాను, ఎథికల్ హ్యాకింగ్ ఉంది. ఎథికల్ హ్యాకింగ్ ఏంటి అంటే దీనికి పోలీసులకు సంబంధించి తర్వాత కస్టమ్స్కి సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లో తీసుకురావాల్సి ఎవరిదైనా ఇన్ఫర్మేషన్ రాగాలన్నప్పుడు అఫీషియల్గా విత్ ద పర్మిషన్ ఆఫ్ ద గవర్నమెంట్, విత్ ద పర్మిషన్ ఆఫ్ ది కోర్టు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయడం కోసం కొంతమంది ఎక్స్పర్ట్లు ఉంటారు. ఇవన్నీ మనకి తెలియని విషయాలు కాబట్టి నేను ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నాకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇది ఇవ్వటం అనేది సుప్రీంకోర్టు దీని ప్రకారం ఇల్లీగల్. అంత మాత్రాన దీన్ని ఇంత పెద్ద కేసు చేయగల తీసుకోవడం ఇల్లీగల్ అయితే దాన్ని ఇల్లీగల్గా వాడితే ఎప్పుడొస్తుందంటే మీకు దీని మీద ఇంత భయపడవలసి ఇంత ఆ పోలీసుల మీద మళ్ళీ వీళ్ళు తెలంగాణ మీద ఒక కేసు పెట్టారు. మాది మీరు ఎలా కొట్టేశారండి, తెలంగాణ గవర్నమెంట్ మీద పెట్టేశారు కేసు. వాళ్ళేమో ఇండివిజువల్ మీద పెట్టారు, వీళ్ళు గవర్నమెంట్ మీద కేసు పెట్టారు. దీంట్లో నాకైతే ఇంత సీరియస్ మ్యాటర్ కనపడలా. ఇవ్వడం తప్పే, ఓకే మేమే తప్పుడు పనికి వాడలేదు కదా, చెప్పండి ఎక్కడ తప్పుడు పనికి వాడాము. అవును అది వాడు చెప్పదంటున్నాడు, లేకపోతే అదే మెయిన్. అవును వాడికి చెప్పడం ఇష్టం లేదు. ఇప్పుడు కంప్లైంట్ అనేది దేని మీద వచ్చింది, ట్రాన్స్ఫర్ మీద వచ్చింది. కంప్లైంట్ ఏమని పెట్టారు, ఆధార్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పబ్లిక్కి సంబంధించినటువంటి మ్యాటర్ అంతా కూడా ఐటీ గ్రిడ్ అనే హైదరాబాద్లో ఉన్న సంస్థకి ట్రాన్స్ఫర్ చేసింది గవర్నమెంట్, ఇది ఇల్లీగలు అని ఎవరో ఒక రెడ్డి గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు, లోకేష్ రెడ్డి అని ఆయన పట్టుకెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఎస్ అది నిజం, వీళ్ళు ఇచ్చేసిన మాట నిజం. దాని మీద ఎంక్వైరీ జరిగితే తప్పే ఉందో నాకు అర్థం అవట్లే. ఎందుకంటే ఇది ఇచ్చిన మాట నిజమని కాదు అని వీళ్ళు ఎక్కడ అంటలేదు. అవునండి అదే అదే చెప్తున్నాను, అసాధ్యం అంటే ఇస్తే తప్పరాదు, ఇస్తే తప్పరాదు. ఎలాగా మరి ఇంకప్పుడు అదే నేను చెప్తున్నాను, వెళ్ళడానికి అసలు వీలే లేదు, ట్రాన్స్ఫర్ చేయడానికి వీలే లేదు అన్నారనుకోండి, ఎన్ని కేసులు పెడితే మాత్రం ఏంటి ఎక్కడ, నాకు అది అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే నాకు ఈ సబ్జెక్ట్లో, ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన సబ్జెక్ట్లో అంత అవగాహన లేదు. ఏంటి మీరు చేసింది గవర్నమెంట్, ఒకవేళ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది అతను ఎందుకు అశోక్ కనబడకుండా పోవాలి, గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసింది తీసుకున్నాడు, గవర్నమెంట్కి బ్యాట్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ ముందు తప్పించుకుని పోయాడు అనుకుందాం. గవర్నమెంట్ మాత్రం ఎప్పటికైనా ఇది ట్రాన్స్ఫర్ అయినది పట్టుకుంటారు కదా, అసలు ట్రాన్స్ఫర్ అవ్వదని ఎవరో చెప్పారని భూషణ్ బాబు గారు చెప్తున్నారు. అది ఓటర్ లిస్టు, అది ఓటర్ లిస్టు. ఇప్పుడు ఎలిగేషన్ ఏంటంటే ఓటర్ లిస్టు, ఆధార్ కార్డు పర్టికులర్స్, వీళ్ళు సాధికార మిత్ర అని ఒకటి స్థాపించి ప్రజా సాధికారక సర్వే అని ఒకటి చేశారు. ప్రజా సాధికారక సర్వే దాని పేరు, ఏపీ గవర్నమెంట్. దాంట్లో సేవామిత్ర అని ఎవరిని అపాయింట్ చేశారు. వాళ్ళు మనందరి దగ్గరికి వచ్చి ఓ పెద్ద క్వశ్చనీర్తో వచ్చారు, వచ్చి దాంట్లో అన్నీ తీసుకున్నారు, ఆధార్ కార్డు కూడా తీసుకున్నారు. ఆధార్ కార్డు నెంబరు, టెలిఫోన్ నెంబరు, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం పేపర్ చదువుతారు, మీరు రోజుకి ఎన్ని పూట్లు తింటారు, మీరు ఏం చదువుకున్నారు, మీకు ఎంతమంది పిల్లలు, మీ కరెంటు బిల్లు ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు పెద్ద సర్వే చేసి తీసుకున్నారు. ఆ సర్వే వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, ఓటర్ లిస్ట్ వివరాలు ఇవన్నీ కలిపి ట్యాక్ చేశారన్నమాట. ఇది ఇల్లీగల్ అని ఇప్పుడు పెట్టినటువంటి కేసు. కేసు ఏమవుతుందో నాకు తెలియదు, కానీ దీన్ని ఎలక్షన్లో నేను నువ్వు దొంగ అంటూ నువ్వు దొంగని విపరీతంగా వాడుతున్నారు. ఇంకోటేంటి, ఇది మొత్తం పట్టుకెళ్ళి అమెజాన్ సర్వర్లో పెట్టారు, అమెజాన్ క్లౌడ్ ఆ సర్వర్ కూడా ఒకటి. ఈ సర్వర్లో, క్లీనర్లో, హోటల్లో ఏంటో మరి నాలని ముసలాడికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నా ఉద్దేశంలో ఆ గొడవ ఏంటో సరే, కానీ ఎన్నికలు ఈ స్థాయికి దిగజారి చేయడం చాలా తప్పు. ముఖ్యమంత్రి గారు పిల్లల్ని ఎత్తుపోతారు జాగ్రత్త అని అంటారంటే ఎత్తుపోకుండా కాపాడవలసిన బాధ్యత వాళ్ళదే, గవర్నమెంట్ది.
పిల్లల్ని ఎత్తుకుపోతారు జాగ్రత్తలేంటి. ఇది చాలా నాకేమనిపించిందంటే అవసరాన్ని మించి మాట్లాడుతున్నారేమో. మీరు ఏం చేశారో మీరు చెప్పండి, మీ సక్సెస్ మీరు చెప్పండి, అవతల వాళ్ళు మీ ఫెయిల్యూర్స్ చెప్తారు. ఇది జనరల్ గా ఎలక్షన్ లో జరిగేది. నువ్వు దొంగ అంటే నువ్వేమో పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు అని ఈ లెవెల్లో రాజకీయం తీసుకొచ్చాకండి.